నాగార్జునసాగర్ లో మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు. పర్యటనలో భాగంగా ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ మనుషుల్ని మనుషులుగా చూసిర్రు, అక్కడ రైతుల్ని రైతులుగా చూసిర్రు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజల్ని రైతాంగాన్ని ఎప్పుడు కూడా రైతులుగా ప్రజలుగా భావించలేదు. ఓటేసే మిషన్ లేదా, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంది. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా ఏం లేదు, రైతు మాత్రం రూపాయి నష్టపోవద్దు అని చెప్పి ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఏ పరిస్థితిని అయితే మనం ఎదుర్కొంటున్నామో, ఇటువంటి పరిస్థితి 2 సార్లు ఎదురైంది. ప్రారంభంలో 2014-15లో రైతులు ఇదే రకంగా ప్రకృతిపై నమ్మకం పెట్టుకొని నాట్లు పెట్టుకుంటే వానాకాలం వర్షాలు రాక కొంత ఇబ్బంది అయ్యి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేనప్పటికి కూడా ఆ రోజు ఖమ్మం జిల్లాకు మంచినీళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఏర్పడేదన్నప్పుడు నేను రైతు నాయకులందరూ కూడా పిలిచి, ఏంటి మీ పరిస్థితి అంటే, ఇప్పుడు ఇక్కడున్న మనం చూస్తున్న పొలం ఏదైతే ఉందో ఇదే పద్ధతుల్లో సార్ మాకు ఇంకొక పంట అయితే, ఒక్క తడి నీళ్ళు అయితే చాలు, మా పంట మండిపోతుంది, ఎకరానికి 20,000 పైన పెట్టుబడి పెట్టున్నాం, కష్టం చేసున్నాం, మీరు ఒక్క తడి నీళ్ళు ఇస్తే ఎకరానికి 40-50 వేల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది, మేము బతికిపోతామని చెప్పి రైతులు చెప్పినప్పుడు నేను కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఆ రోజు చెప్పి పరిస్థితి ఉంది అన్నప్పుడు, సరే ప్రభుత్వంగా నిబంధనలు ఒప్పుకోవు కానీ మీ పద్ధతిలో మీరు అవకాశం ఉంటే చేసుకొని రైతులను బతికించుకోండి అని వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేను చెప్పకూడదు కాబట్టి అని చెప్పి నేను కూడా రైతులను పిలిచి, ఎట్లాగో నేను ఖమ్మం మనిషిని తీసుకుపోతున్నాం, మీకు అనేక మార్గాలు తెలుసు, ఆ మార్గాల ద్వారా పంట పొలాలను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, పరోక్షంగా నా సహకారం ఉంటుందని కూడా చెప్పి ఆ రకంగా దాదాపు ఆ రోజు 2 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడి 1,00,000 రూపాయలు రైతులు చేరేటట్టుగా చేసి కాపాడుకున్నాం. ఆ రోజు మళ్ళీ గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇదే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ కూడా అదే పద్ధతుల్లో రైతాంగం అందరూ వచ్చి విజ్ఞప్తి చేస్తే, గతంలో 2015లో ఏదైతే మార్గం చేసినామో అదే మార్గంలో చేద్దాం, బతికించుకుందాం, తప్పకుండా రైతాంగాన్ని కాపాడుకుందామని చెప్పి మళ్ళీ 2 సార్లు నీళ్ళు ఇస్తే 1 ఎకరం కూడా ఎండిపోకుండా ప్రతి రైతు కూడా పంట తీసుకున్నాడు. ఇవాళ గతంలో మేము ఇచ్చినాడు నాగార్జున సాగర్లో ఏ లెవెల్లో నీళ్ళుండేనో, ఎన్ని ఫీట్ల లెవెల్లో నీళ్ళుండేనో అంతకంటే వాళ్ళు ఎక్కువనే ఉన్నాయి. అంటే ప్రభుత్వం అనుకుంటే రైతాంగాన్ని కాపాడుకునే అవకాశం ఉండే, మీ అందరి సాక్షిగా ఈ రైతుల కళ్ళ ముందే 12 రోజులు వరుసగా ఖమ్మం నిలుచుకపోయినారు. ప్రతి తుమ్ము దగ్గర 10 మంది పోలీసులు పెట్టి, కానీ మరి ఈ జిల్లా మంత్రులకు సోయి లేదు. ఈ జిల్లా మంత్రులు ఎక్కడున్నారో, ఏం పని చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు, రైతులందరూ కూడా. నేను చాలాసార్లు డిమాండ్ చేసిన రైతాంగం తరఫున మేము రాజకీయాలు చేయలే, ఏదో పద్ధతిలో రైతుల్ని ఆదుకోండి, కాపాడండి, అవకాశాలు ఉన్నాయి అని చెప్పి. అసలు ఆ మాటకు వస్తే నాగార్జునసాగర్ ప్రారంభమైన దగ్గర నుంచి గత 60 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా వరుసగా 4 పంటలకు నీళ్ళు ఇచ్చిన పాపన బోలే కాంగ్రెస్ ప్రభుత్వాలు, గత సమయకాల ప్రభుత్వాలు, ఆనాడు చంద్రబాబు ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా వచ్చిన నీళ్ళను వచ్చినట్లు కృష్ణా డెల్టాకు తీసుకుపోయింది, ఆ తర్వాత రాయలసీమకు తరలించుకుపోయారు తప్ప, ఎడమ కాలువలో మనం నిలబడ్డ ప్రాంతం కొంచెం ముందుకు పోతే సూర్యపల్లి, మన కొంచెం పైన రాజవరం, రాజవరం కావచ్చు, సూర్యపల్లి కావచ్చు, ముదిమాణిక్యం కావచ్చు, జానపాడు కావచ్చు, వాడపల్లి కావచ్చు, ఏ మేజర్కి కూడా చివరి భూములకు నీళ్ళు పోలే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, గతంలో ఏమన్నా అంటే ఇది టేలెండ్ భూములు, నీళ్ళు రావని చెప్పి చెప్పేది అధికారులు తప్పించుకునేది. టేలెండ్ అనే పదం రావద్దు, టేలెండ్ అంటే ఎక్కడో నూజివీడు అవుతుంది, అది ఎక్కడో జంగారెడ్డి కూడా అవుద్ది తప్ప, మొదటి మేజరు, మొదటి తుమ్ము రాజవరం ఎట్లా టేలెండ్ అవుతుంది, టేలెండ్ అనే పదం వస్తే మంచిగా ఉండదు అని చెప్పి రాజవరం కావచ్చు, ముదిమాణిక్యం కావచ్చు, సూర్యపల్లి కావచ్చు, చివరి భూములకు నీళ్ళు చేరిన తర్వాతనే పై నీళ్ళు బోనిచ్చినాం మనం. ఆ రకంగా మనం హక్కుని మనం కాపాడుకున్నాం. తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
తెలంగాణ ప్రజలు ప్రేమించే నాయకుడు కేసీఆర్ ఉండేది కాబట్టి ఉన్నాడు కాబట్టి 10 ఏళ్ళు రైతాంగం బ్రహ్మాండంగా సుఖంగా సంతోషంగా ఉన్నది. పొలాలపైన కళ్ళాలపైన వర్షాలు వస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనిపించినాం రైతులు మిల్లర్లను రిక్వెస్ట్ చేసి. మరొక పక్కన కేంద్రం కూడా ఆ రోజు కొనకుండా వడ్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నష్టం వస్తే రావచ్చు, ప్రభుత్వానికి 2-3 వేల కోట్లు మనమే కొందాం మొత్తం ఎంత ధాన్యమైనా సరే అని చెప్పి దాదాపు 50 లక్షల పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా కొని బయట మార్కెట్లో అమ్మడం ద్వారా కొంత నష్టం వస్తే వచ్చింది, వడ్డీ మీద పడితే పడింది మనకు, కానీ రైతును కాపాడుకోవాలని ధైర్యం చేసి ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. అవి ఎర్రజొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, మంచి శనగలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ పంట అయినా సరే రైతులకు గిట్టుబాటు ధర లభించకుండా మార్కెట్లో దళారీలు తక్కువ ధరకు అడుగుతున్న సందర్భంలో ప్రభుత్వమే స్వయంగా ముందుకొచ్చి అవి కొనడం ద్వారా రైతాంగాన్ని కూడా కాపాడుకుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ రైతు తనే స్వయంగా కష్టపడి ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 30-35 వేలు ఖర్చు పెట్టి పంట చేతికొచ్చే సమయానికి ఇవాళ మీరు ఇది చూపిస్తే ఒక్కసారి కెమెరా మిత్రులందరూ కూడా ఈ పొలం చూపించండి, ఈ పొలమే సాక్ష్యం. ఇంకొకటే ఒక తడి నీళ్ళు వచ్చుంటే మేము బతికే వాళ్ళం అనే ప్రతి రైతు మాట ఇప్పుడు మనం అక్కడ మొదలు పెడితే కింది వరకు పోతున్నాం, దాదాపు 7 కిలోమీటర్ల ప్రయాణం. ఇక్కడ చూసినా రోడ్డు వెంట ఇదే పరిస్థితి కనబడుతుంది మనకు. రోడ్లు దిగి ఎక్కడో పోయి వెతికే అక్కర లేదు. రోడ్డుకి ఇరువైపులా మీ అందరి సాక్షిగానే డిమాండ్ చేస్తున్నారు రైతులు, మా పొలం చూద్దురండి, మా పొలం చూద్దురండి అని అడుగుతున్న విషయాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. కానీ ఇప్పటి వరకు మంత్రుల నుంచి ఉలుకు పలుకు లేదు. నిమిషం నిమిషానికి రాజకీయాలు రాజకీయాలు మాట్లాడి రాజకీయ దాడులు చేసి మేము పార్టీలు మారుస్తాం, మేము కేసులు పెడతాం, మేము జైల్లోకి పంపుతాం, మేము విచారణలు చేస్తాం, మేము గేట్లు తీస్తాం. మీ ముఖాలకు రాజకీయ గేట్లు తీసుడు కాదు, మొట్టమొదటి కాలువల గేట్లు తీసి నీళ్ళు ఇవ్వండి అని అడిగినాం మేము. సరే మీ గేట్లు తీస్తే ఎవడు వస్తాడో ఎవడు పోతాడో ప్రజలు మీ గేట్ల నుంచి వెళ్ళిపోతున్నారు, అది చూసుకోండి అని చెప్పినాం. పార్టీలు మార్చే ప్రక్రియ మొదలు పక్కన పెట్టండి, గేట్లు తీసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రక్రియ చేయండి అని చెప్పినాం రైతాంగానికి. కానీ సోయలేదు. ఓ ఈ జిల్లాలో కూడా మంత్రి ఇంత ఎగిరి దునుకుతాడు, తెల్లారి వరకు 6 గంటలకే ముఖ్యమంత్రి అటెండర్లు కూడా రాకముందునే పోయి కూర్చుంటున్నాడు ఇంటి ముందట, రేవంత్ రెడ్డి ఇంటి ముందట అటెండర్లే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, మాకంటే ముందు వస్తుండేది సార్ ఈసారి అని. ఏం పని చేస్తున్నావు మరి? 6 గంటలకి పోయి కూర్చొని ఆయన లోకముందే పోయి కూర్చొని ఏం పని చేస్తున్నావు? ఎందుకో మాట్లాడవు నల్గొండ జిల్లా గురించి. నల్గొండ జిల్లాలో 100 ఎకరాలకు పైగా ఎండిపోతే పొలం ఎందుకు సోయలేదు? కొండ కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, బిర్యాలగూడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, ఎక్కడైనా ఏ నియోజకవర్గమైనా భువనగిరికి కూడా నేను ఉదయం భువనగిరికి వెళ్ళి వచ్చిన అక్కడ రైతులది ఇంకో రకమైన పరిస్థితి. మాకు కరెంట్ రావడం లేదు, లో వోల్టేజ్తో మా మోటార్లు కాలిపోయినాయి అని చెప్పి ప్రత్యక్షంగా రైతులు మాట్లాడుతున్నారు. మహిళా రైతే చెప్పింది అందరు, మేము ఎవరం లేం, మీడియా మిత్రులు పోగానే ముందుగా మీడియా మిత్రులకే చెప్పినారు వాళ్ళు, మేము ఎవరిని ప్రేరేపించలే. పైగా నిన్న సూర్యాపేట కాన్ఫరెన్స్లో ఒక రైతు, గిరిజన రైతు పొలంలో పడుకొని నాకు చావు తప్ప మార్గం లేదు అని చెప్పి ఏడిస్తే దాన్ని ఎవరో సోషల్ మీడియాలో మిత్రులు పెడితే పోలీసులు పిలిచి భయపెట్టించే పరిస్థితి. చెప్పొద్దు మీరు, ఎవరికి చెప్పొద్దు, మీడియా వాళ్ళకి చెప్పొద్దు, పొలాలు ఎండిపోయినాయని చెప్పొద్దు, దాచిపెడతారా? ఎండిపోయిన 100,000 ఎకరాలని దాచి మూసిపెట్టి భయపెట్టిస్తారా ప్రజల్ని? రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టండి, ఏ చెప్పులతో కొట్టాలి ఇప్పుడు మిమ్మల్ని? ఎండిపోతున్న పొలాల సాక్షిగా. నిజమే మీ కర్ణాటక ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ వచ్చి ప్రచారాలు చేశారు, మాకు ఓటేయండి, మా వాళ్ళకు ఓటేస్తే మేము బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాం. అదే కర్ణాటకలో నీళ్లున్నాయి, ఇవాళ అలమట్టిలో నారాయణపూర్లో నీళ్లున్నాయి. ఒక్క 10 టీఎంసీలో నీళ్లు తీసుకొస్తే చాలు, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కావచ్చు, లో లెవెల్ ఎస్ఎల్బిసి
కెనాల్ కింద ఉన్నాయి కావచ్చు. ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. తీసుకురావాలి కర్ణాటక నుంచి 10 TMC నీళ్లు. మనకు హక్కు ఉంది, నల్గొండ జిల్లా రైతులకు ఆ హక్కు ఉంది, ఆ నీళ్ళపైన కూడా హక్కు ఉంది. ఇటువంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా కింది ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే నేను నల్గొండ జిల్లా రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా, కృష్ణానదిలో పైన ఎక్కడైతే ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయో అలమట్టి నారాయణపూర్లలో తప్పకుండా 10 TMC నీళ్లు తీసుకురావాలి. ఎడమకాలువ రైతాంగానికి ఇవ్వాలి. ఇప్పటికైనా ఇంకా మిగిలి ఉన్న పొలాలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇప్పటికీ 4 ఎకరాలు పెట్టిన రైతు 2 ఎకరాలు పోయింది, ఒక 2 ఎకరాలు కాపాడుకుంటూ వస్తున్నా, మళ్ళీ రేపటి నుంచి ఏం జరుగుతుందో తెలియదు నాయన. రేపటి నుంచి ఇంకొక మడి ఎండిపోతుందేమో అని భయపడుతున్నారు. కనీసం వాటినన్నా రక్షించండి. వాగులలకు నీళ్ళు వదిలిన చాలా బతికిపోతామని చెప్పి నేను వాగులలకు నీళ్ళు వదిలిచిన ప్రతిసారి చెరువులు వాగులు వంకలు ఎప్పుడు కూడా ఎండిపోకుండా చూసుకున్నాం. ఎందుకంటే రైతాంగానికి అవి ఊరటనిస్తాయి. ఇవాళ మనకు కనబడుతున్న ఆ కింద వాగులో కనుక నీళ్ళు వదిలింటే పైన మనం కొంచెం ఈ పొలాలన్నీ బతికేవి. ఏలేవాడికి మనసు ఉంటే, పరిపాలించేవాడికి మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. అది మేము చేసి చూపించినాం. మీ అధికారులు అడిగిన చెప్పేవాళ్ళు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వం ఏం చేసింది అని అడిగింటే, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది నల్గొండ జిల్లాలో ఇక్కడ ఏం చేసిండు మంత్రి అని అడిగింటే మీరు అధికారులు చెప్పేవాళ్ళు. ఈ పద్ధతుల్లో మేము మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు, ఈ రకంగా మేము నీళ్ళు ఇచ్చినాం, పంటలో ప్రతి ఎకరం పంటను కాపాడుకున్నామని చెప్పేవాళ్ళు. కానీ అది సోయి లేదు. ఏమైనా ఎవరిని భయపెట్టాలి, ఏ మిల్లర్ని భయపెట్టాలి, ఏ క్రషర్ మెషిన్ భయపెట్టాలి, ఏ కాంట్రాక్టర్ని భయపెట్టాలి, ఓ రౌడీలాగా వీధి మామూలు వసూలు చేస్తున్నారు. గాధాల మీద ఉంది సోయి, అందుకనే దీని మీద లేదు, మాట్లాడతలేదు, ఎందుకు స్పందిస్తలేదు? పైన ఏమో ముడుపులు, ఢిల్లీలో ముడుపులు కట్టి రావడానికి వసూలు చేయాలి, కింద వీళ్ళు ఎన్నికల ఖర్చుల కోసం వసూలు చేసుకోవాలి. ఇది మీరు చేస్తున్న పని. అందుకే మీరు రైతుల వైపు చూడటం లేదు. చూస్తే దెబ్బకున్న రైతుని పరామర్శిస్తే ఏమి ఇవ్వాల్సి వస్తుందో ప్రభుత్వం నుంచి అని. మేము బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా నుంచి దెబ్బతిన్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఎండిపోయిన పొలాలు ఏవైతే ఉన్నాయో వెంటనే ఎన్యూమరేషన్ చేయాలి. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి మొత్తం ఎండిపోయిన భూములు పొలాలు ఏదైతే ఉన్నాయో నాడు పెట్టిన తర్వాత ఎండిపోయిన పొలాల వివరాలు తీసుకోవాలి. తప్పకుండా ప్రతి ఎకరానికి రైతుకు కనీసం 10,000 రూపాయలైనా మద్దతు ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి వాళ్ళకు. వెంటనే రైతు బంధు కూడా మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో రైతు బంధు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. రైతాంగానికి అందరిని కూడా కాపాడుకోవడానికి, వ్యవసాయ రంగం పైన విశ్వాసం పోకుండా ఉండడం కొరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, జిల్లా మంత్రులపైన కూడా ఉంది. వెంటనే ఈ జిల్లా మంత్రులు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సాగర్ రిపేర్లు కూడా చేయనివ్వట్లేదు సార్, సాగర్ డ్యామేజ్ కవర్ కూడా పోనివ్వట్లేదు. మేము స్పష్టంగా చెప్పినాం ఈ ప్రభుత్వం రాగానే కేంద్రానికి దాసోహం అని చెప్పింది, ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తుంది అన్నప్పుడు తప్పించుకొని దొంగదాడులు చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఇవ్వలే పాత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు. సాక్ష్యాలన్నీ నిరూపించిన తర్వాత అసెంబ్లీలోనే సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒప్పుకొని చెంపలేసుకొని మేము ఇవ్వం కేంద్రానికి అని చెప్పిండ్రు, కేఆర్ఎంబీకి ఇవ్వము అని చెప్పిండ్రు. కానీ ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ కేంద్రం కంట్రోల్లో ఉంది, ఇప్పటి కూడా దాన్ని తీసుకురాలేకపోయినరు. ఇవాళ కాలువ కట్ట మీదకి పోయే దమ్ము లేదు, ఇరిగేషన్ మంత్రికి లేదు, ఈ జిల్లా మంత్రికి లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీద బొమ్మనండి చూద్దాం. రిపేర్లకు పోవడానికి కూడా వాళ్ళ కాలు పట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ వీళ్ళు. నాగార్జున సాగర్ని రిపేర్ చేయడానికి కేఆర్ఎంబి కాలు పట్టుకుంటే కూడా వీళ్ళకి అనుమతులు వచ్చే పరిస్థితి లేదు. గంతగా దాసోహం అన్నారు. కేంద్రంతో పెట్టుకుంటే మాకు ఎక్కడ పదవులు పోతాయో అన్న భయం కనబడుతుంది ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి. మొత్తం తెలంగాణ హక్కుల్ని తీసుకుపోయి కాలరాశి తీసుకుపోయి కేంద్రానికి దారదత్తం చేసిండ్రు. ఇంకొకవైపు తెలంగాణ పైసల్ని రైతు బంధు కొరకు కేసీఆర్ గారు ఆ రోజు రెడీ చేసి పెట్టిన డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి 7% కమిషన్లు తీసుకొని తీసుకుపోయి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో ఉన్నారు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న పని. రైతుల నోర్లు కొట్టి తీసుకుపోయి ఢిల్లీకి ముడుపులు ఇచ్చే పనిలో ఉన్నారు. మరి దీన్ని రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఎవరి కొరకు పనిచేస్తుంది, మన డబ్బులు ఏమైనాయి, మన డబ్బులు ఎక్కడికి పోయినాయి, కేసీఆర్ ఇచ్చే డబ్బులు వద్దని
ఇప్పుడైతే 10 ఇస్తాడు, నేను రాగానే 15 ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇవాళ అదే డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఢిల్లీకి ముడుపులు కడుతున్నారు. తెలంగాణ డబ్బులు ఢిల్లీకే పోతున్నాయి, తెలంగాణ హక్కులు మొత్తం ఢిల్లీకే దారదత్తమైంది. మళ్ళీ తెలంగాణ బ్రతుకు పరాధీనమయ్యే పరిస్థితి తీసుకొచ్చిండ్రు వీళ్ళు. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష తప్ప తెలంగాణను మరి ఎవరు కూడా కాపాడలేరనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల ప్రేమ లేదనే విషయం ఈ రెండు పార్టీల వైఖరి కూడా మనం నిరూపిస్తూ ఉంది. అందుకే రైతాంగం కూడా మేల్కోవాలి, ఎక్కడికక్కడ నిలదీయండి, మీ గ్రామాలకు వచ్చిన శాసనసభ్యులు నిలదీయండి, అడగండి, పట్టుకపోయి పొలాలు చూపించండి వాళ్లకు. ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా ప్రభుత్వం, వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పారు.